మహేందర్ సింగ్ ధోని మాత్రం బయటికి కనిపించేటంతటి మిస్టర్ కూల్ కాదట. మైదానంలో ఆటగాళ్లను దుర్భాషలాడతాడని, తాను కూడా తిట్లు తిన్నానని ఇషాంత్ శర్మ తాజాగా చెప్పుకొచ్చాడు. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో ధోని ప్రశాంతంగా ఉంటాడని అంటుంటారు. అయితే టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ధోని గురించి ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు. మహేందర్ సింగ్ ధోనికి ఎన్నో బలాలు ఉన్నాయని, అయితే ప్రశాంతంగా కూల్గా ఉండటం ఆ జాబితాలో లేవన్నాడు. అతడు మైదానంలో తరచూ బూతులు తిడతాడు, నేను వాటిని విన్నా, తిట్లు కూడా తిన్నా అని ఇషాంత్ చెప్పాడు. ఓసారి నేను బౌలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు అలసిపోయావా అని ధోని నన్ను అడిగాడు. అవును, చాలా అలసిపోయాను అని సమాధానమిచ్చాను. అప్పుడు ధోని, నీకు వయసు అయిపోతోంది, రిటైర్ అయిపో అన్నాడు అని ఇషాంత్ శర్మ వెల్లడించాడు. ఓసారి మహీభాయ్ విసిరిన త్రోను అందుకోలేకపోయాను. అప్పుడు కోపంగా చూశాడు. రెండోసారి బలంగా త్రో విసిరాడు, దాన్ని కూడా పట్టుకోలేకపోయాను. మూడో త్రో వేసేటప్పుడు తల బాదుకో అని గట్టిగా అరిచాడు అని ధోని కోపం గురించి ఇషాంత్ శర్మ వెల్లడించాడు.